వాటర్ లాగింగ్స్ ఉన్న ప్రాంతాలే పేపర్లు టీవీలు చూపిస్తున్నాయి, అది సమాచారం. రైట్, శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు? అంటే గతంలో 9 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితుందా అని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విఆర్ నాట్, నేను విమర్శించడం మాత్రమే బ్లైండ్ గా పెట్టుకోను. నేను ఏం చెప్తున్నా అంటే ఇన్ ద పాస్ట్ 9 ఇయర్స్ దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా మనము ఈ 2020 తర్వాత, మనం ఈ మధ్య కాలంలో 2020 తర్వాత నుంచి ఫుల్ లెంగ్త్ ప్లానింగ్ చేసినాం. విఆర్ ట్రైడ్ అవర్ బెస్ట్. ఆఫ్టర్ దాట్ మీకు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్లాన్ చెప్పాను కదా మీకు, కంప్లీట్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఓవరాల్ చేయడానికి కొత్తగా ట్యాంక్స్, ఇప్పుడు సరూర్ నగర్ ట్యాంక్ ఉందనుకోండి, అక్కడ ఎక్సెసివ్ రైన్స్ వచ్చినప్పుడు వచ్చేటువంటి వాటర్ నుంచి అవి వేరే దగ్గరికి కనెక్ట్ చేయడం. అంటే దేర్ ఆర్ సో మెనీ కనెక్ట్ కట్స్ విచ్ ఆర్ మేడ్, చాలా కనెక్ట్స్ చేశాము, లింక్ డ్రైన్ కి లింక్స్ చేశాము, కొత్త అండర్లయింగ్ ఏరియాస్ ని తీసుకున్నాము. అంటే ఎక్కడ కూడా కాంప్రహెన్సివ్ గా లో లయింగ్ ఏరియాస్ లో వాటర్ బయటికి పోయే విధంగా ప్లానింగ్ చేశాము. ఇవన్నింటినీ స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ని మొత్తంగా బాగు చేస్తా ఉన్నారు ఈ ఎస్ఎన్డిపిలో. దాని తర్వాత నేను చాలా క్లియర్ గా మీకు చెప్పగలుగుతాను, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం గతంలో ఉన్నంత ఇబ్బంది ఇప్పుడు ఈ నీరు చేరడం మూలన ఉన్నంతగా లేదు. ఐ అగ్రీ టు సర్టెన్ ఎక్స్టెంట్ దట్ వర్షం బాగా పడినప్పుడు ఓ గంట గంట బావు 2 గంటల వ్యవధిలో కొన్ని 10 సెంటీమీటర్ల వర్షం పడినప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ స్లో అవుతుంది. నేను చెప్పింది ఫ్లైఓవర్స్ ఇవన్నీ కట్టిన విషయం ఏం చెప్పానంటే కనెక్ట్ ఇంకా డెవలప్ చేసినాం కంజెషన్ లేకుండా అని. దయాకర్ గారు ఇంకో మాట అన్నారు, మా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు కాబట్టి స్కూల్స్ కి సెలవిచ్చామని. నో 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 దయాకర్ గారు, కమ్యూటర్స్ కి ప్రాబ్లం అవుతుంది వెన్ యూ ట్రావెల్, ఈ లాంగ్ ట్రాఫిక్ జామ్స్ ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది, పిల్లలు పొద్దునే పోవాలి, ద యునో పేరెంట్స్ మే హావ్ టు డ్రాప్ దెమ్ కమ్ బ్యాక్ అండ్ గో టు ది ఆఫీసెస్ అండ్ అంది, ఇవంతా ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లలను మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాదు, శ్రీధర్ రెడ్డి గారు స్కూల్ సెలవు ఇచ్చారు, 2 రోజుల పాటు అసలు బయటకే రావద్దని చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉంటే ఏం చేయాలి? నగరంలో ఉన్నటువంటి రోజుల తరబడి సెలవులు ఇచ్చుకుంటూ పోతే పరిస్థితి తప్పదని చేసుకుంటున్నారు మీరు. మనము రాంగ్ అర్థాలు తీయొద్దు. టుడే ఐ హావ్ కమ్ అవుట్, ఐ కేమ్ టు కరీంనగర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. చాలా మంది మధ్యాహ్నం పూట దాకా హైదరాబాద్ లో ఉన్నాను, పని చేసుకున్నాం, ఎవరిది వాళ్ళు ఆఫీసర్స్, మా ఆఫీసర్లు ఎవరు వాళ్ళు వచ్చారు. అత్యవసర పని ఉంటే తప్పితే అని వాతావరణ శాఖ కానీ లేకపోతే యాజ్ జిహెచ్ఎంసి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ చెప్తుంటాయి, ఎందుకంటే దేర్ మే బి అ పాసిబిలిటీ ఫర్ హెవీ రెయిన్స్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ అని చెప్పేసి కంజెషన్ రూట్స్ అవాయిడ్ చేయడమో, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోమని ప్రభుత్వం చెప్పడం కూడా తప్పవుతుందా? చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి. భారీ వర్షాలని మీరు వేస్తే అదేమన్నా జనాల్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు. నేను నిజంగా మన మీడియా నిష్పక్షపాతంగా చూపిస్తే 100ల ప్రాంతాలు నీటిమయం జలమయం గత 3-4 రోజులుగా ఉన్న ప్రాంతాలు నేను చూపించగలను. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తారు. శ్రీధర్రెడ్డి గారు మన ఇద్దరం మాట్లాడి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం స్వాంతన కలిగే విధంగానన్నా మాట్లాడలేదు. తప్పితే అసలు ఏమీ లేదు సమస్య అంటే, ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు కానీ మాలాంటి వాళ్ళం మాట్లాడితే ఏమైతుందంటే సమస్య, వీళ్ళకి అసలు మూలమే తెలియదు నాయన అనే స్థితికి వస్తుంది. నేను ఇప్పుడు ఆ ఫొటోస్ అన్ని నీకు ఈ దీంట్లో లైట్ కరెక్ట్ లేదు కాబట్టి దీంట్లో ఒక నిమిషం అండి దీంట్లో ప్రజలకి ఇబ్బంది కలిగించే అంశాలు నేనేమన్నా తెలీదు. వెన్ యూ ట్రై టు ఎవరు చెప్పినారు? నేను మీకు మొత్తం మీరట్లే నో బ్రవకర్ మన దయాకర్ గారు, నేను మాట్లాడిన దానికి నెక్స్ట్ ఏం మాట్లాడాలని మీరు ఆలోచిస్తున్నారు, కానీ నేను చెప్పింది విన్నట్టు కనబడుతుంది. మీరు నేనేం చెప్పాను, ఒక్కసం ఈ సంవత్సరం కంటే 30 సెకండ్స్ ఇప్పుడు ఈ సంవత్సరం కంటే ముందు ఉన్నటువంటి సంవత్సరాల కంటే కూడా ఇప్పుడు పరిస్థితి చాలా బెటర్ అయింది. రీజన్ బీయింగ్ ది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ జరిగినటువంటి పని కాబట్టి వాటర్ ల్యాగింగ్ గతంలో తక్కువైంది. వీఆర్ బెటరింగ్ ఇట్. దీస్ ఆర్ ద వర్డ్స్. యూనో వీఆర్ ఆర్ రెస్పాన్సిబుల్ డిటర్మిన్డ్ గవర్నమెంట్. నేనేమో భూతల స్వర్గం చేసేసినాను మొత్తంగా అయిపోయింది అనట్లే. ఈ ప్లాన్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ అండ్ యూనో ద సివిల్ వర్క్ ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. ఒక విషయం వినాలి మీరు 10 సెకండ్స్. హైదరాబాద్ లాంటి నగరంలో మీరు ఇవి
యూనో ఏమంటారు డ్రైనేజ్ సిస్టమ్ ని బాగు చేస్తున్నప్పుడు హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బేగంపేటలో మొన్నటిదాకా డ్రైన్ ఎస్ఎండిపిలో కొంత అరేంజ్మెంట్ చేసినాం. యునో ది డిఫికల్టీ, ఫుల్ రఫ్ ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళ వర్కింగ్ అవర్స్ హార్డ్లీ 3 to 4 hours దొరుకుతాయి. ఆ టైంలో వేరే ఇబ్బందులు మోర్ దాన్ నేను ఒక మాట చెప్తా వినండి. వాటర్ కోసం మనం 3 lakh crores పెట్టినాం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఎక్స్ వైజీలకంతా. హైదరాబాద్ మిషన్ మీరు 9 years లో, సరే 9 years లో మీరు చేసింది చెప్పొచ్చు చాలా ఉన్నాయి, దాన్ని నేను స్పృశించను, కానీ ట్రాఫిక్ అండ్ వాటర్ లాగ్స్ అండ్ ఇవి సమస్యలు వచ్చే వాటి మీద ఎవ్రీ ఇయర్ గనక మీరు 5 to 10,000 crores కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే, హెవీ ఇప్పుడు 40,000 crores ఇస్తుంది మీకు హైదరాబాద్, ఒక్క హైదరాబాద్ రెవెన్యూ మీకు ఇస్తున్నది 5,000 crores రూపాయలు హైదరాబాద్ కొరకు పెట్టట్లేరు. రెవెన్యూ హైదరాబాద్ టాక్సెస్ మీకు వస్తున్నది ఇయర్ 40,000 crores. కాబట్టి ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది, రోడ్స్ ఎస్ఆర్డిపి కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎట్లా వచ్చినాయి, ఇవాళ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ లివింగ్ స్టాండర్డ్స్ దిస్ గవర్నమెంట్ ఇస్ యూనో కమిటెడ్ డిటర్మిన్ టు డెలివర్ థింగ్స్ అండి. మీరు అర్థం చేసుకుంటున్నారు కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ సిటీస్, యు ఆర్ నాట్ అలోయింగ్ మీ టు కంప్లీట్, వరల్డ్ అని వచ్చిన తర్వాత ఎస్ ది ప్రాబ్లమ్ ఉంటే పర్సిస్టెంట్ ప్రాబ్లమ్ దగ్గర వీఆర్ అడ్రెసింగ్ ఇట్. ఒక వెస్ట్ ఎండ్ తో మాట్లాడేటువంటి అంశాలకు మనం ఎప్పటికీ కూడా సాటిస్ఫై చేసి సమాధానం ఇవ్వలేము. కాదు కాదు సార్, అంటే అన్ని చేసామని చెప్తున్నారు, ఇంత మించి చేయలేరా, ఇంతకు మించి నగరాన్ని చూడలేరా అనేది కదా ప్రశ్న వస్తుంది. ఎవరు చెప్పారు ఆర్ యు సీయింగ్ ద సేమ్ హైదరాబాద్ విచ్ ఇస్ పాస్ట్ 9 years? కాదు కదా, నేనేమంటున్నా ఇవాళ 40,000 crores సాధించాము, హైదరాబాద్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అభివృద్ధి అంతకుముందు 30-40 years లో కాలేదు. హైదరాబాద్ ఒక్కటే మేజర్ సిటీ, హైదరాబాద్ ఒక్కటే, తెలంగాణ వచ్చినాక మేజర్ సిటీ. వరంగల్ ఎట్లుందో నీ సొంత ప్రాంతం నీకు తెలుసు శ్రీధర్ రెడ్డి గారు, వరద వచ్చినప్పుడు వరంగల్ మొత్తం ఫైనల్ గా. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు? ఒక సజెషన్ కూడా ఇవ్వగలను, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కాన్సిక్యూటివ్ 10 years మీరు 10,000 crores పెట్టండి, 1 lakh crore తో హైదరాబాద్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆ విజన్ ఉండాలి యూత్ కు, అది కూడా మోడర్న్ ఆలోచనలతో పాటు క్వాలిటేటివ్ ఆలోచనలు కూడా పెంచుకోవాలి. అది నేను అంటున్నది, అది పాలకుల యొక్క లక్ష్యం కావాలి, అప్పుడు అది డెవలప్మెంట్. జస్ట్ నాట్ అబౌట్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ అండి, సో మచ్ యు నో రోడ్స్ అనుకోండి, ఇది రైన్ వాటర్ మేనేజ్మెంట్ అనుకోండి, స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ అనుకోండి, లేకపోతే సివరేజ్ ట్రీట్మెంట్స్ అనుకోండి, పవర్ అనుకోండి, తర్వాత అదర్ యునో ఇష్యూస్ అనుకోండి, పారిశుద్ధ్యం అనుకోండి, హెల్త్ అనుకోండి, ఇట్స్ అన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటే తప్పితే సింగిల్ పాయింట్ ఎజెండా ఉండదు. మా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ నగరాన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీస్ చేశాం. ఎస్, ఈ వర్షం బాగా పడ్డప్పుడు తక్కువ సమయంలో 1-2 గంటలలో అతి ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ దాట్, నేనేమంటున్నా అంటే మనం ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. ఇఫ్ స్టిల్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఈ సిస్టమ్, ఇప్పుడు ఖచ్చితంగా సార్ హైదరాబాద్ లో అయితే మాత్రం మీరు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ అవి సరిపోవట్లేదు, చాలా స్పష్టంగా అనేక చోట్ల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయాలని చెప్పి మీ దృష్టికి కూడా తీసుకొస్తుంది ఏబిఎన్ కూడా. సో ఖచ్చితంగా వాటన్నిటిని సెట్ చేయాలని కూడా కోరుతున్నాం. శ్రీధర్ రెడ్డి గారు, దయాకర్ గారికి కూడా థ్యాంక్స్. సో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం అనేక చోట్ల కూడా వర్షం పడుతోంది, సో ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా మరిన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది డిబేట్, మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ ఇంటూ ఏబిఎన్. సర్వే చేయిస్తానని జగన్